The Congress party with Reka Punadal Pena Wilson and Television party rose Congress party the journey just to leave the BJP in Kazan Daniela Chuda Chasar. అసలు ఆయన పొత్తులు ఇవాళ నాగరాజు గారి వల్ల 10 ఓట్లు వస్తాయంటే నాగరాజు గారితో పొత్తు పెట్టుకుంటాడు ఆయన. ఓకే అంత ఫ్రస్ట్రేషన్ లో కనబడుతున్నాడు ఆయన నాగేతం. ఓకే జనసేన పార్టీ నిర్మాణం సరిగా లేదు జిల్లాల వారీగా ఇక క్యాడర్ అంతా లేదు ఎవరు ఎక్కడ ఎలక్షన్ వస్తున్నా కూడా ఏ అభ్యర్థి ఎవరు అనేది తెలియదు ఇక అందరూ కూడా ఆ పార్టీ నుంచి ఈ పార్టీ నుంచి వచ్చిన వారు తప్పితే కొత్త యువ రక్తం అంటూ ఎవరు లేదు ఎలా మనుగడ సాగిస్తుంది ఈ పార్టీ అనేవారు కూడా ఉన్నారు దానికి మీరేమంటారు అసలు సి బయట నుంచి చూసే వాళ్ళకి అంత విచిత్రంగా కనపడొచ్చు మనం రింగ్లోకి వెళ్ళిన తర్వాత మనం ప్రయాణం మొదలు పెడతాము బస్సు ఎక్కి ఎక్కే ముందు కూర్చునే ముందు కన్ఫ్యూషన్ ఉంటుంది ఒక 4-5 కిలోమీటర్ ప్రయాణం చేసిన తర్వాత అందరూ సర్దుకుంటారు ఎవ్రీబడి విల్ బి ఇన్ కానీ ఒక సర్దుకోకుండా విజయబాబు లాంటి వారు బయటికి వెళ్ళిపోయారు కదా విమర్శలు చేసి కొత్తగా వచ్చిన వారిని అందరం ఎక్కిస్తున్నారు అనేసి తప్పకుండా అవన్నీ కూడా విజయబాబు గారు కూడా మనసు మార్చుకునే విధంగా మేము తయారు చేస్తాం ఓకే చివరిగా ఒకటే సార్ జనసేన పార్టీ గురించి పవన్ కళ్యాణ్ గురించి మీదైన శైలిలో ఏం చెప్తారు చెప్పండి ప్రజల్లో ఆత్మగౌరవం పెంచే పార్టీ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని పెంచే పార్టీ ప్రజల కోసం పనిచేసే పార్టీ నాయకుడు ఆ దృక్పథంతో ఉన్న రోజున తప్పకుండా ప్రజలకు మంచి జరుగుతుంది ఓకే సార్ దైవభక్తి బాగుంది సార్ మీకు వెళ్తాను తిరుపతి వెళ్తాను తిరుపతినా నేను రోజు బొట్టు పెట్టుకుని రోజు దండం పెట్టుకోను మనసులో ఉంది అంతే బయటికి వెళ్తారు సార్ బీపీ షుగర్ ఏమైనా ఉన్నాయా ఇప్పటివరకు ఏమి లేవు ఓకే డాక్టర్ బాగానే మెయింటైన్ చేస్తున్నారు అంటే వాకింగ్ అలా ఏం చేస్తారు సార్ యోగా అలాంటివి ఏమన్నా వాకింగ్ అంటే మీకు ఫ్యామిలీతో గడిపే సమయం ఉంటుందా సార్ పూర్తిగా రాత్రి మేము చేసే పని ఓకే 8 o'clock తర్వాత నేను ఎవరికి దొరకను మా ఇంట్లోనే కూర్చుంటాం ఫ్యామిలీతో హ్యాపీగా ఎక్కడైనా అబ్రాడ్స్ వెళ్తుంటారు బయటికి వెళ్ళాలని వెళ్తుంటారు యూఎస్ వెళ్ళాము మా సిస్టర్ దగ్గరికి మీకు ఎంతమంది సంతానం సార్ ఒకతే అమ్మాయి ఓకే పాప ఓకే చిన్న కుటుంబం చింతలేని కుటుంబం ఇక్కడ ఎక్కడ ఉంటారు పాప అదే గురుగాంలో ఉంటుంది గురుగాంలో రెగ్యులర్గా వెళ్తుంటారు అక్కడికి ఎలా ఉంటుంది రిలేషన్ మీకు మీ డాటర్కి ఒక తండ్రి కూతుర్ల అనుబంధమా లేదంటే ఒక స్నేహితుల అనుబంధమా ఫ్రెండ్స్ ఫ్రెండ్సా బాగుంటుంది ఏదన్నా ఓపెన్గా మాట్లాడుకోవడం అంతా ఓకే ఆకుల సత్యనారాయణ గారు జీవితంలో నేను ఇది మర్చిపోలేను అనే సంఘటన ఏదన్నా ఉందా నాకు ఎవ్రీడే ఇస్ గుడ్ డే ఓకే గత 20 ఏళ్ల క్రితం ఆకుల సత్యనారాయణ గారు బాగా లాస్ అయిపోయారు మళ్ళానే పుంజుకున్నారంటారు ఎలా లాస్ అయ్యారు అప్పుడు దేంట్లో లాస్ వ్యాపారంలో బాగా లాస్ అయిపోయారైనా అప్పుడు అన్ని రంగాల్లో లాస్ అయిపోయి ఇబ్బందులు పాలయ్యారు అప్పులు తీసుకునే పరిస్థితి వచ్చింది మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పుంజుకున్నారు అంటున్నారు అది ఎలా చెడ అవుతారు అనేది బిజినెస్లో కామన్ బిజినెస్ అనేది సామెతలు బాగా పట్టుకున్నారు సార్ మీరు అది కామన్ అది సంబడి థింగ్స్ దట్ ఈస్ నాట్ ద ఇది కాదనుకుంటే అది ఆడ అండర్స్టాండింగ్ తక్కువ అంతే అప్పులు లేని వ్యాపారం ఉండదు ఓకే దాన్ని మనం ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎలా ఉన్నాం అప్పులు ఎగ్గొట్టకుండా తీర్చామా లేదా అన్నది క్రైటీరియా ఓకే సో ఏదో లాస్ వస్తుంది లాభం వస్తుంది లాభం వచ్చినప్పుడు కూడా ఎక్కువ వస్తాయి ఒకసారి ఓకే సార్ ఇట్ ఆల్ మ్యాటర్స్ ఆఫ్ పర్సెప్షనే కానీ అసలు వ్యక్తులకి నా ఫైనాన్స్ గురించి తెలిసే అవకాశం నా ఫ్రెండ్ సర్కిల్ తప్పితే ఆర్ నా ఫైనాన్షియల్స్కి ఆ ఫైనాన్షియల్స్ కూడా ఉన్నది చెప్పే వ్యక్తిని నేను రాజకీయ శూన్యత లేకుండా ఉంది ఇప్పుడు ఎందుకంటే టీడీపీ అధికారంలో ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది జనసేన కూడా బలంగా దూసుకుపోతుంది ఇక జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి వాళ్ళు కూడా అలా వచ్చారు ఇక పార్టీ పెడతానని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు ఎందుకు జేడీ లక్ష్మీనారాయణ గారు పవన్ కళ్యాణ్ గారితో ఎందుకు కలవలేకపోతున్నారు అంటే ఆయన ఎందుకు ఆడ బ్రేక్ అయిపోయారు పార్టీ పెడతాను ఎందుకు బ్రేక్ అయ్యారు అసలు ఏంటి అది అసలు మీరేమైనా ఆలోచించారా జేడీ లక్ష్మీనారాయణ గారు ఒక సమాజంలో ఏదైతే రైతాంగ సమస్యల మీద ముఖ్యంగా అందరికంటే కూడా ఎక్కువగా కేంద్రీకృతం చేసి దాన్ని ఒక పర్మనెంట్ సొల్యూషన్ తెచ్చుకునే వ్యక్తి తప్పకుండా రానున్న రోజుల్లో మేము మాట్లాడతాం అటువంటి వ్యక్తి సమాజానికి అవసరం నేనేదో జనసేన పార్టీకే అవసరం కాదు అటువంటి వ్యక్తి మంచి పార్టీలో ఉండి లేకపోతే అతను చేయగలిగే విధంగా ఫ్రీడమ్ ఇచ్చే పార్టీలో ఉంటాయి రాజంపేట మాజీ ఎంపీ సాయి ప్రతాప్ గారు జనసేనలోకి రానున్నారు ఆయన వస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారంటూ ఆ ప్రాంత ప్రజలంతా కూడా ఎక్కువగా అంటున్నారు ఏమన్నా సాయి ప్రతాప్ గారు మీ పార్టీలోకి వచ్చే అవకాశం ఉందంటారా తప్పకుండా నేను ఆహ్వానిస్తున్నాను మీ ద్వారా సాయి ప్రతాప్ గారు ఒక మంచి వ్యక్తి 5 సార్లు ఎంపీ చేసిన వ్యక్తి కేంద్ర మంత్రివర్గ చేసిన వ్యక్తి ఆ కుటుంబానికి కూడా ఆ ప్రాంతంలో మంచి పేరు ఉంది తప్పకుండా నేను వాడిని పర్సనల్గా రిక్వెస్ట్ చేసి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు డబ్బు లేనిదే అసలు ఏం చేయలేకుండా రాజకీయాలు చాలా కాస్ట్ అయిపోయింది సాయి ప్రతాప్ గారు 5 సార్లు ఎంపీగా చేసినా ఒకసారి కేంద్ర మంత్రిగా చేసినా డబ్బు ఏం సంపాదించుకోలేదు ఉండడానికి ఒక ఇల్లు తప్పితే ఏది లేదన్న పరిస్థితులు ఆయన ఉన్నారు కదా ఇప్పుడు ఆయన రావాలంటే ఎంపీగా అంటే 30 నుంచి 40 కోట్లు ఖర్చు పెట్టుకోవాలి ఆయనతో 2-3 కోట్లు కూడా లేని పరిస్థితి ఉంది అంటున్నారు ఉదాహరణకి 1998లో ఇక్కడ ఎంవిఎస్ మూర్తి గారిని గోల్డ్ స్పాట్ మూర్తి అనేవారు మన గీతం కాలేజ్ గీతం ఎమ్మెల్సీ మూర్తి గారు ఈ మధ్య చనిపోయారు చనిపోయారు వైజాగ్ 98లో ఆయన ఈ ప్రాంతంలో రాజమండ్రి పార్లమెంట్లో 7 కోట్లు సుమారు పైన ఖర్చు పెట్టుంటారు ఆ రోజుల్లో. ఇది నేను చెప్పే 98. నేను ఇంకా ప్రాక్టీస్ పెట్టి 4 ఏళ్ళు అవుతుంది. కానీ కీన్గా అబ్జర్వ్ అంటే మా ప్రాక్టీస్ రాజమండ్రి ప్రాక్టీస్ అంతా కూడా ఈస్ట్ వెస్ట్ కలుస్తాయి. ఈ రాజమండ్రి పార్లమెంట్ కూడా అప్పుడు మండపేట కూడా ఉండేది. గిరిజాల స్వామినారాయణ అనే వ్యక్తి ఈయనంత స్మార్ట్గా ఉన్నాడు, ఈయనంత డబ్బులు లేవు, ఈయనంత చదువు లేదు. ప్రజల్లో కనెక్ట్ అయితే 35 లక్షలు కూడా ఖర్చు అవ్వాలి. అది కూడా అందరూ ఊళ్ళో ఉన్న మిత్రులు అందరూ ఇచ్చిన డబ్బులు తప్ప. అందులో 23 లక్షలు 25 లక్షలు ఖర్చు అయినాయండి. కాబట్టి డబ్బులు వాళ్ళ పరిస్థితి ఏంటంటే అన్నీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మనం 10 మందిని కారులో తీసుకెళ్ళాలంటే పెట్రోల్ కొట్టించడానికి కూడా డబ్బులు కావాలి ఖచ్చితంగా. అంతేగాని ప్రజలు నేను అంత అవినీతి పరులు అనుకున్నాను. ప్రజానాయకులు ఇవాళ తయారైనంత అవినీతి పరులు ప్రజలని అనుకోను. సాయి ప్రతాప్ గారిని మీరు ఇన్వైట్ చేస్తున్నారు. తప్పకుండా మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓకే ఓకే మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్. మీ చిర్ల జగిరెడ్డి, ఎమ్మెల్యే కొత్తపేట. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. For more videos, please subscribe iDream. I am Jekambud Raja. For more videos, please subscribe iDreams. I am Rayoti Chaudhary. For more videos, please subscribe iDream. For more videos, please subscribe to iDream. For more videos, please subscribe iDream. I am Vasrid Padma, Chairperson of State Women Commission. For more videos, please subscribe iDream.